వెల్కమ్ టు దిలీప్ రావు వాళ్ళ కోసం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేదో ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నీట్ వాయిదాకు సంబంధించి సుప్రీంకోర్టులో దరఖాస్తు అయితే పిటిషన్ అయితే వేశారు, కానీ సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించారు. లక్షల మంది విద్యార్థులపై ప్రభావం, వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని వ్యాఖ్య. మే 20 నీట్ ఏదో విధంగా అయితే ఎగ్జామ్ ఉండబోతుందని చెప్పడం జరిగింది. నీట్ వాయిదా వేయాలని కొందరైతే పిటిషన్ దరఖాస్తు చేశారు, దాన్ని సుప్రీంకోర్టు అయితే తిరస్కరించింది. ఏ రోజునైతే నీట్ ఎగ్జామ్ ఉందో ఆ రోజునైతే నీట్ ఎగ్జామ్ అయితే ఏదో విధంగా నడుస్తుందని సుప్రీంకోర్టు అయితే స్పష్టీకరణ ఇక్కడ చూసుకోదు. ఎగ్జామినేషన్ వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే వైద్యుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని జస్టిస్ డివే చంద్రచూడ్ డాక్టర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్ తోసిపుచ్చింది. ఈ పరీక్షను వాయిదా వేస్తే గందరగోళం అనుచిత ఏర్పడుతుందని, ఈ పరీక్షల కోసం సిద్ధమైన అత్యధిక విద్యార్థులపై ప్రభావం పడుతుందని ధర్మాసనం పేర్కొంది. విద్యార్థులు 2 రకాల వారు ఉన్నారని పేర్కొంది. ఒక వర్గం పరీక్షలను వాయిదా వేయాలని కోరుతుంది, అయితే 2వ వర్గం పెద్ద సంఖ్యలో ఉందని తెలియజేసింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే ఎక్కువ మంది విద్యార్థులు, అంటే దాదాపు 260,000 మంది ప్రభావితం అవుతారని పేర్కొంది. మే 20 నీట్ పీజీ పరీక్ష నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా మీకు ఇక్కడైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న సుప్రీంకోర్టు అయితే వాయిదా వేయడం కుదరదు, ఎగ్జామ్ ఏ డేట్న ఉంటే ఆ డేట్న ఎగ్జామ్ ఏదో విధంగా పెట్టడం జరుగుతుందని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దిలీప్ రావు వాళ్ళు తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిలీప్ రావు వాళ్ళు తెలుగు యూట్యూబ్ ఛానల్.